ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర సమీకరణం. తాజాగా జరిగిన ఎన్నికల్లో జగన్ పైన విజయం సాధించిన ఎన్డీఏ కూటమికి ఇప్పుడు వైసీపీ మద్దతుగా నిలుస్తుంది. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు, పవన్ భాగస్వాములుగా ఉన్నారు. కానీ స్పీకర్ ఎన్నికల్లో తమకు పూర్తి మెజారిటీ ఉన్నా బీజేపీ నాయకత్వం వైసీపీ మద్దతు కోరుతుంది. వెంటనే జగన్ అంగీకారం తెలిపారు. దీంతో మోదీ వ్యూహం ఏంటనేది అంతుచిక్కటం లేదు. ఏపీలో కొత్త రాజకీయం మొదలైంది. ఏపీ ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీకి లోక్సభలో 4 సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం లోక్సభ స్పీకర్గా ఎన్నిక అనివార్యంగా మారింది. సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యుల బలం ఉంది. కానీ ఈ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వం 4 సభ్యుల వైసీపీ మద్దతు కోరింది. 2019-24 వరకు ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినా వైసీపీ నుంచి అవసరమైన సమయాల్లో మద్దతు లభించింది. ఇప్పుడు ఎన్డీఏలో టీడీపీ, జనసేన ఉండటంతో లోక్సభలో స్పీకర్ ఎన్నిక సమయంలో వైసీపీ మద్దతు ఎవరికి దక్కుతుందని చర్చ సాగింది. ఈ సమయంలో బీజేపీ నుంచి మద్దతు ఇవ్వాలని ప్రతిపాదన వచ్చింది. లోక్సభలో వైసీపీ పార్టీ నేత మిథున్ రెడ్డితో బీజేపీ నేతలు చర్చలు చేశారు. పార్టీ అధినేత జగన్తో మిథున్ చర్చించారు. తమ మద్దతు ఎన్డీఏకు ఉంటుందని వైసీపీ ప్రకటించింది. తమకు సంఖ్యాబలం ఉన్నా తమ బలం నిరూపించుకునేందుకు బీజేపీ ఈ ఎన్నికల్లో వైసీపీ మద్దతు కోరినట్లు కనిపిస్తుంది. అయితే తాము జగన్తో రాజకీయంగా పోరాటం చేస్తూ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండగా వైసీపీ మద్దతు బీజేపీ కోరటం పైన టీడీపీ, జనసేనలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినా బీజేపీ నిర్ణయాన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు మంత్రుల ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఆ సమయంలో అదే వేదిక పైన మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ చేతులను పైకి పట్టుకుని ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం చేశారు. ఆ సమయంలో ఏపీలో ప్రధాని మోదీ వ్యూహం ఏంటని చర్చ మొదలైంది. ఇప్పుడు వైసీపీ మద్దతు కోరటం పైన ఇదే రకమైన చర్చ మొదలైంది. కేంద్రంలో అధికార విపక్ష కూటమిల మధ్య నెంబర్ గేమ్ కొనసాగుతుంది. ఈ సమయంలో స్పీకర్తో పాటుగా డిప్యూటీ స్పీకర్ ను గెలుచుకోవాలనేది ప్రధాని వ్యూహం. అందులో భాగంగానే కలిసొచ్చేవారి మద్దతు తీసుకుంటున్నారు. దీంతో ఏపీలో వైసీపీతో బీజేపీ వైఖరి ఎలా ఉంటుందని చర్చ మొదలైంది.